Hi friends, Vaish recipe channel ki swagatham. Rendu saarlu juttu raale samasya taggi palachaga unna juttu chaala ottuga padavuga nallaga maarutundi. Prati okkaru padavaina andamaina juttu kavalani korukuntaru. జుట్టు రాలే సమస్య ప్రారంభం అయిందంటే చాలా బాధపడిపోతూ ఉంటారు. జుట్టు రాలకుండా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డబ్బు కూడా చాలా ఎక్కువగానే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయితే సమస్య తాత్కాలికంగానే పరిష్కారం అవుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఈ చిట్కా కోసం మనం అవిసె గింజలను ఉపయోగిస్తున్నాం. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి, ఫలితం మాత్రం బాగా వస్తుంది. ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా జుట్టు రాలకుండా చేస్తుంది, జుట్టు కొదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది. ఈ రెమెడీ కోసం మనం అవిసె గింజలను ఉపయోగిస్తున్నాం. ఒక అరకప్పు అవిసె గింజలను ఒక పాన్లో వేసుకుని 2 కప్పుల నీటిని పోయాలి. అరకప్పు అవిసె గింజను తీసుకుంటే 2 కప్పుల నీటిని పోసి బాగా ఉడికించాలి. జెల్ ఫామ్ అవుతుంది, అంతవరకు ఉడికించాలి. అవిసె గింజలు ఉన్న లక్షణాలు జుట్టు వేగంగా పెరగటానికి సహాయపడతాయి. జుట్టే రాలే సమస్యను తగ్గిస్తుంది, జుట్టు కొదులు బలంగా ఉండేలా చేస్తుంది, జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధిక మొత్తంలో ఉండటం వలన జుట్టు స్థితిస్థాపకత పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు చిట్లకుండా కూడా ఉంటుంది, బలమైన వెంట్రుకలు ఉండేలా చేస్తుంది. అవిసె గింజల్లో శోథ నిరోధక లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. పొడి మరియు పెలిసైన జుట్టు లేకుండా చేస్తుంది. బట్ట తలకు దారితీసే ఎంజైమ్లతో కూడా పోరాటం చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, అవిసె గింజలు జుట్టుకి ఎంత బాగా సహాయపడతాయో చూసారుగా. ఉడికిన కొద్దీ తెల్లని నురుగొస్తుంది, అదే జెల్. ఇప్పుడు జెల్ ఫామ్ అయిపోయింది కదా, దీనిని వడగట్టుకోవాలి. ఇలా పెద్ద బజ్జాలున్న టీ నెట్తో వడగట్టుకోవచ్చు. చూసారుగా జెల్ కింద పడుతుంది కప్పులో. ఈ విధంగా మనం జెల్ని తీసుకోవాలి. లేదా మరో పద్ధతి కూడా ఉంది. ఇప్పుడు మనం టీ నెట్తో ఎలా తీసుకోవాలో చూసాం. ఇక రెండో పద్ధతిలో పల్చని క్లాత్ లేదా కొంచెం బజ్జాలు ఎక్కువ ఉన్న మ్యాటీ క్లాత్ లాంటివి తీసుకుని దానిలో ఈ అవిసె గింజలు వేసి గట్టిగా పిండితే జెల్ మనకి కప్పులోకి వచ్చేస్తుంది. ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతి ఫాలో అయినా పర్వాలేదు. చూసారుగా, చూడండి జెల్ ఎలా వచ్చేస్తుందో. మనం ఈ జెల్లో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. చూసారు కదా జెల్ వచ్చేస్తుంది. ఈ జెల్ మనకి 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ జెల్లో మనం ఇప్పుడు బాదం ఆయిల్ వేస్తున్నాం. 1/2 స్పూన్ నుంచి 1/3 స్పూన్ వరకు బాదం ఆయిల్ వేయాలి. బాదం ఆయిల్ జుట్టుకు పోషణను అందిస్తుంది, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జెల్లో బాదం ఆయిల్ కలపడం వలన దీని శక్తి రెట్టింపు అవుతుంది. బాదం నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం కూడా అధికంగానే ఉంటుంది. ఇవన్నీ కలిపి జుట్టుకు పోషణను అందిస్తాయి, జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. బాదం నూనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ బాదం నూనె అవిసె గింజల జెల్ కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. ఈ జెల్ని జుట్టు మూలాలకు బాగా పట్టించి 1-10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. 1 గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో ఈ విధంగా 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఈ జెల్ని 2 వారాల పాటు వాడితే తేడా మీకే తెలుస్తుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది, జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ అవిసె గింజలతో ఈ విధంగా జెల్ తయారు చేసుకుని బాదం ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి జుట్టు రాలే సమస్య నుంచి బయటపడండి. మనం బయట మార్కెట్లో కొనే ప్రొడక్ట్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే మన ఇంట్లో
సహజ సిద్ధంగా దొరికే పదార్థాలతో ఈ విధంగా తయారు చేసుకుని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జుట్టు రాలదు, జుట్టుకి మంచి పోషణ అందుతుంది. కాబట్టి మీరు కూడా కాస్త ఓపిక చేసుకుని ఈ చిట్కాని ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది. చూసారుగా, తయారు చేసుకోవటం చాలా ఈజీ, కాకపోతే కొంచెం సమయాన్ని కేటాయించాలి. అవిసె గింజల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే బాదం నూనెలో కూడా. ఈ రెండు కలిపి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.